మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ బాలల పరిరక్షణ విభాగం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ చిలక గంగాధర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ బాలల పరిరక్షణ విభాగం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ చిలుక గంగాధర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా బాల్య వివాహాలు, బాల బాలికలపై దాడులు, శిశు విక్రయాలు బాలల హక్కులను బహరించే విధంగా ఎవరైనా చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బాలల హక్కులపై అవగాహన కల్పించారు. లింగ వివక్ష లేని సమాజం నిర్మించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బాలలకు చిన్నతనం నుంచే మంచి చెడు నేర్పించాలని, చెడు మార్గం వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని కౌన్సిలర్ చిలక గంగాధర్ సూచించారు. చిన్నపిల్లలకు చదువుపై భారం మోపి ఇబ్బంది పెట్టడం వల్ల చెడు మార్గం వైపు వెళ్లే అవకాశం ఉందని, అలా కాకుండా చిన్నపిల్లలకు ఎలాంటి వాటిపై ఇంట్రెస్ట్ ఉందో వాటిని చదివించే విధంగా తల్లిదండ్రులు మార్గనిర్దేశనం చేయాలని, బలవంతంగా చదువులపై భారం మోపి చెడు మార్గం వైపు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్, వార్డు కమిటీ సభ్యులు రొయ్యల స్రవంతి, వల్లకాటి సౌందర్య, చిలుక శోభారాణి, అభ్రమైన లావణ్య, కర్ర నవీన, చింతల సాయిలు, మెతుకు కృష్ణ, చిలుక యాదగిరి, అంగన్వాడీ టీచర్ రాజలక్ష్మి, ఏఎన్ఎం రమాదేవి, ఆశా వర్కర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. పిల్లల హక్కులు ఏవైతే అనుకుంటున్నామో, మనకు ఏ విధంగా అయితే భారత రాజ్యాంగం మనకు హక్కులను కల్పించిందో అదేవిధంగా సేమ్ పిల్లల కొడుక హక్కులు ఉన్నాయి. మన హక్కులకు ఏ విధంగా పిల్లల కొడుక అదే విధంగా హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ఏవి అంటే పిల్లలు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్య హక్కు, సంఘ సమావేశాల్లో పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, ఈ పిల్లలకు ఉన్న హక్కులు, ఈ నాలుగు రకాల హక్కులు ఏవైతే అనుకుంటామో ఈ హక్కులకు భంగం అనేది మన మెదక్ జిల్లాలో కానీ మన తెలంగాణలో కానీ ఎక్కడ కూర్చున్నా ఎక్కువగా జరుగుతుంది. మరి దీని ద్వారా జరుగుతుంది మరి అంటే మనం ముఖ్యంగా తెలిసిన వాళ్ళ ద్వారానే హక్కులకు అనేది భంగం కలుగుతుంది. అప్పుడే కడుపులో ఉన్న పిల్లలు మన సెక్స్ డిటర్మినేషన్ ఏదైతే ఉందో చేస్తున్నారు. నాకు అబ్బాయి కావాలని వాళ్ళని టెస్టులు చేపించడం, తీసేయడం, ఇట్లాంటివి ఇలా ఇవన్నింటి వల్ల కూడా పిల్లల హక్కులకు అనేది భంగం కలుగుతున్నారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఎక్కడ ఏ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ వాళ్ళకి హక్కులపైన పిల్లల హక్కులపైన అవగాహన కలిగి ఉండి వాటికి ఇబ్బంది కలగకుండా మనందరం చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ఏ గవర్నమెంట్ కానీ. మరి వాళ్ళు చదువుకున్న వాళ్లకు ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందని ఆశ ఉండదు. కనుక తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళ చదువుతో పాటు కొన్ని వృత్తి ప్రారంగా సైన్స్ ఇది మన దానికి తెలుసుకోవాలి ఫస్ట్ తల్లిదండ్రులు. చదువుతో పాటు నీకు ఇంకా దేని మీద అవగాహన ఉంది, ఏది నేర్చుకోగలుగుతావు, రేపు పొద్దున జాబ్ రాకపోతే ఇంకా ఏం చేసుకొని బ్రతకగలుగుతావు అని చెప్పి ఆ విద్యార్థిని కొడుకును కూతుర్ని తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ సెకండ్ ఆప్షన్ వాళ్ళకి ఏదైతే అవగాహన ఉందో, ఏ దాని మీద ఆశిస్తారో అది కూడా ఈ చదువుతో పాటు మనం నేర్పించినట్టయితే రేపు పొద్దున వాళ్ళు జాబు రాని పరిస్థితుల్లో వాళ్ళు ఇది నేర్చుకున్నట్టయితే దాని మీద స్థిరపడగలుగుతారు. అది నేర్చుకొని వాళ్ళు కూడా 10 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి 21వ సంవత్సరం నిండిన తర్వాత వాళ్ళు ఆ జాబు రాని వేళ వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాని మీద వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళకు పెళ్లి చేసినా కానీ వాళ్ళు భార్యను పోషించుకోగలుగుతారు, వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు.